ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 20. శ్రీ శాంతావన్ మహారాజ్. వీరు గుజరాత్లో గొప్ప మహనీయులు. వీరు సాధక దశలో చాలా కాలము హిమాలయాలలో ఉండి తరువాత గంగాతీరంలో బ్రహ్మచారిగా 30 సంవత్సరాలు తీవ్రమైన గాయత్రి ఉపాసనలో గడిపారు. వారొకసారి తమ అనుభవం ఒకటి చెప్పారు. "నేనొకప్పుడు పాలనాపురం వద్ద బలరామక్షేత్రంలో గాయత్రి సాధన చేస్తున్నాను. ఒకసారి మనసంతకు ఏకాగ్రమం అవలేదన్న నిరాశతో నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను. ఆ శివమందిరంలో దేవిని ప్రార్థించి గాయత్రిని స్మరించి నదిలో దూకబోతుంటే ఒక ఫకీరు నా వద్దకు వచ్చారు. ఎంతో తేజవంతమైన కళ్ళు, గడ్డము గల ఆయనెంతో మధురంగా నవ్వుతూ వచ్చి నా చేయి పట్టుకొని తమ వెంట రమ్మన్నారు. నేను మంత్రముగ్ధుడనై వారి వెనకనే నడిచాను. వారు నాకు కలోల్ గ్రామానికి టికెట్ ఇచ్చి అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. ఆయన ఎవరో నాకు అర్థం కాలేదు. కొంతకాలం తర్వాత నేను తరచూ హిమాలయాలకు వెళ్ళి చివరకు నర్మదా తీరంలోని కరణాలీలో స్థిరపడ్డాను. పైదర్శనమైన 30 సంవత్సరాల తర్వాత 1978లో సూరత్లోని సాయిబాబా మందిరంలో దత్తజయంతికి గాయత్రి యజ్ఞము చేయమని నన్ను భక్తులు ఆహ్వానించారు. నేనంతవరకు ఏ సాయిబాబా మందిరము చూడను కూడా చూడలేదు. అక్కడొక రాత్రి బాబా స్పష్టంగా కలలో కనిపించి, "నన్ను మర్చిపోయావా? 30 సంవత్సరాల కిందట బలరామక్షేత్రంలో నదిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతుంటే నిన్ను రక్షించినదెవరు?" అన్నారు. నాకు ఎంతో ఆనందం కలిగింది. మరోరోజు నేను ధ్యానానికి కూర్చోగానే గాయత్రీదేవికి బదులు నాకు సాయిబాబా దర్శనమిచ్చి ప్రగాఢమైన ఆనందము అనుగ్రహించారు. మరింత భక్తి శ్రద్ధలతో ఆ మందిరంలో సాయి పూజ, గాయత్రి యజ్ఞము ముగించాను. గజానన్ మహారాజ్. గజానన్ పట్టేకర్ అను యువకునికి 8వ ఏట ఉపనయనం చేశాక అతని పినతండ్రి అతనికి మహనీయుల దర్శనము ఆశీసులు ఇప్పించటానికి అతనిని షహపూర్ వద్ద నది ఒడ్డున ఉన్న ఉదంబర వృక్షం కింద విడిది చేసిన 3 సాధవుల వద్దకు తీసుకెళ్లి వారికి నమస్కారం చేయించాడు. వారిలో ఒకరు గురుకృప వలన పట్టేకర్ మహనీయుడు అవుతాడని ఆశీర్వదించారు. తరువాత అతని కుటుంబానికి సుపరిచితుడైన నానాచందోర్కర్ సిరిడీ దర్శించినప్పుడు, "బాబా, నీ మిత్రుని కొడుకు గజానన్ షహపూర్లో నది ఒడ్డున ఉన్న ఉదంబర వృక్షం కింద దర్శించుకున్నాడు. నేను అప్పుడు అతనిని ఆశీర్వదించాను. అప్పుడు నాతో కూడా గురుసిద్ధారూఢులు కళ్యాణ్ నివాసి అయిన రామమారుతి స్వామి కూడా ఉన్నారు. నువ్వు కూడా అవకాశం ఉన్నప్పుడల్లా అక్కడ నదిలో స్నానం చేసి అక్కడ నా స్థానాన్ని కూడా దర్శించుకో" అని చెప్పి పట్టేకరుకు ప్రసాదంగా పాలకోవా పంపారు. ఆ మాట విని ఆశ్చర్యపోయాడు నానా చందోర్కర్. తర్వాత అతడు హేమత్ పంత్తో కలిసి మళ్లీ సిరిడీ వెళ్ళినప్పుడు సాయి, "మీ గజానన్ ఆ మారుతి ఆలయంలో ఇంకెంతకాలం ఉంటాడు?" అన్నారు. తర్వాత హేమత్ బంతు సాయి సచ్చరిత ప్రతిని షహపూర్లోని ఉదంబర వృక్షం కింద పెట్టి పూజించాడు. అంగన్ కవోడ్కు చెందిన నకరా మహారాజు, గాడ్గే మహారాజ్ మొదలైన మహాత్ములు కూడా ఆ చెట్టు కింద తపస్సు చేసుకున్నారు. తర్వాత సాయి చెప్పినట్లే గజానన్ పట్టేకర్ ఎందరో మహనీయులను దర్శించి రత్నగిరి జిల్లాలోని పటగాం నివాసి అయిన శ్రీ దాదా మహారాజ్ అను మహనీయుని అనుగ్రహానికి పాత్రుడై తర్వాత గజానన్ మహారాజ్గా ప్రసిద్ధికెక్కాడు. అలనాడు సాయితో కలిసి ఉదంబర వృక్షం కింద అతనికి దర్శనమిచ్చిన రామమారుతి మహారాజ్ సాక్షాత్తు మారుతేయనని చెప్పి అక్కలకోట స్వామి కూడా కొందరు భక్తులను వారి దర్శనానికి పంపేవారు. ఆ రామమారుతి మహారాజ్ తమ భక్తులతో శ్రీ గురుసిద్ధారూఢులు శ్రీ సాయిబాబా వేరు కాదని తెలిపే ఎన్నో అనుభవాలు చెప్తుండేవారు. ఇమాంబాయ్ చోటేకన్ అనే భక్తుడు ఇలా అన్నాడు, "నాకు తెలిసిన 2 ముస్లింలు బాబా వల్ల ఉద్ధరింపబడ్డారు. మా ఊరికి చెందిన షేక్ అబ్దుల్లాతో బాబా మనం ఈరోజు చనిపోయినా మామూలుగానే 3వ రోజు కూడా గడిచిపోతుంది. ఇల్లు, భూమి మొదలైన వాటి వల్ల ఏమిటి ప్రయోజనం?" అన్నారు. షేక్ అబ్దుల్లా స్వగ్రామానికి తిరిగొచ్చి తన ఇల్లు, వాకిలి, భార్యాబిడ్డలకు అప్పగించి వీధులలోనూ మహాత్ముల సమాధుల దగ్గర కాలం గడుపుతూ ఎప్పుడూ తనలో తాను గొణుక్కుంటూ ఉండేవాడు. అడగకుండా ఎవరైనా పెడితేనే తినేవాడు. అతనికి 12 సంవత్సరాలలో అద్భుతమైన శక్తులు ప్రాప్తించాయి. "ఒకప్పుడు నేను ప్రయాణమవుతుంటే నన్ను వెళ్ళవద్దని ఒకచోట పాము తారసిల్లుతుంది" అన్నాడు. "అది పగలు కావటాన నేనతని మాట వినలేదు. అతడు చెప్పిన చోట పాము కనిపించింది. మరొకసారి అతనితో మా ఊళ్ళో బీడీలు అమ్ముకునే అబ్బాసేట్, భార్యాబిడ్డలను విడిచి ఎందుకు పిచ్చివాడిలా తిరుగుతావు?" అన్నాడు. "నీకే తెలుస్తుందిలే" అన్నాడు అబ్దుల్లా. అబ్బాస్ మళ్ళీ అట్లానే అన్నాడు. అతని వైపుకి అదృశ్య వస్తువు విసిరినట్లు తన పిడికిలి విసిరి, "నువ్వు అలానే అవుగాక" అన్నాడు అబ్దుల్లా. అబ్బాసేట్ ఆ క్షణంలోనే ఇల్లు వ్యాపారము విడిచి పిచ్చివాడై వీధుల పాలైనాడు.
భోపాల్ నుంచి అన్వర్ ఖాన్ అనే వ్యక్తి ఒకప్పుడు సిరిడీ వచ్చి చావడిలో 12 మాసాలున్నాడు. అతడు తనకు సంసారం వద్దన్నాడు. ఖురాన్ మొదటి అధ్యాయంలోని ఒక వాక్యాన్ని అర్ధరాత్రి 101 సార్లు జపించమని, దరూద్ అనే అధ్యాయం పఠించమని కూడా సాయి చెప్పారు. తరువాత బాబా అతనికి పాలకోవా ప్రసాదంగా ఇచ్చి అరేబియాలోని బాగ్దాద్ నగరానికి పొమ్మని ఆదేశించారు. అతడు బొంబాయి చేరేసరికి అక్కడ కాసీం అని శ్రీమంతుడొకడు చిత్రంగా అన్వర్ ఖాన్ అరేబియా వెళ్లటానికి ఏర్పాటు చేశాడు. అతడు మరెప్పుడూ తిరిగి రాలేదు. హీడాబ్యాగ్ అనే భక్తుడు సాయిని దర్శించాడు. అప్పుడు ఢిల్లీ నుంచి యాకూబ్ అనే మౌల్వి కూడా సిరిడీ వచ్చి అహర్నిశలు ఖురాన్ పారాయణ చేస్తుండేవాడు. సాయి ఒకరోజు రాత్రి 3 గంటలకు హిడాబేగ్తో, నువ్వు ఇక్కడ ఉండవద్దు, కనాడ్ సమీపంలోని కంటాన్మెంట్ దగ్గరుండు, నీ పేరు పంజాబ్ షా అన్నాడు. ఇతడు కనాడ్లో గొప్ప హకీంగా పేరు పొందాడు. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 20 సంపూర్ణం.